దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భానుడు చంద్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ తొలివారం నుంచే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు సూర్యుడు. రోజు రోజుకు మరింతగా మండిపోతున్నాడు భానుడు. ఫలితంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణంగా మారిపోయింది. అంతేకాదు, వచ్చే 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యంత అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. వృద్ధులు, పిల్లలైతే అసలే బయటకు రాకూడదని తెలిపింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు, తూర్పు దక్షిణ భారతదేశంలో అధిక తీవ్రతతో ఎండగాలులు వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మే నెలలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట నష్టం, వ్యాధులు వ్యాప్తి చెందటం, భూగర్భ జలాలు క్షీణించడం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది మన పిల్లల తరానికి మనం అందించబోతున్న గొప్ప ప్రతిఫలం. ఆసియా మొత్తం భగభగలాడుతోంది.